విశాఖపట్నంలో నేవల్ ఫ్లీట్ జరుగుతుంది. మరి దేశంలో ఉన్న నావికా దళం యొక్క సమస్త దళములు విశాఖపట్నం మందు కేంద్రంగా అందరూ సమకూర్చబడుతున్నారు. ఎందుకు అంటే ఈ దేశానికి ఉన్న ప్రధానిని మరి పిలుచుకొని ప్రెసిడెంట్ ఫ్లీట్ అన్నమాట. జాగ్రత్త గమనించండి, దేశంలో ఉన్న నావికా దళం అంతా ఈరోజు ఈ యొక్క దేశాధ్యక్షుడికి అధికారులకి వందన సమర్పణ చేస్తున్నాయి. అయితే మరి సర్వలోకానికి అధ్యక్షుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మరి ఆయన నమ్ముకున్న మనమందరూ కూడా వందన సమర్పణ చేయవలసిన వారమై ఉన్నాము. సో ఈ లోకంలో సైన్యాలు వారి అధికారులకి వందన సమర్పణ చేసినప్పుడు మరి సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు మనం వందన సమర్పణ చేద్దాం. ఎలాంటి వందన సమర్పణ అంటే 148వ కీర్తన మొదటి వచనం నుంచి చదివితే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్న స్థలములో నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, భూరాజులారా సమస్త రాజులారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు కన్యకులు వృద్ధులు బాలురులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశముల పైన ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? భూమ్యాకాశములు సృష్టించిన సైన్యములకు అధిపతి యెహోవాను మనం స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? భూమి మీద ఉన్న సకల జనులారా, భూమి మీద ప్రాకు జంతువులారా, భూ సముద్రంలో ఉన్న జలచరములారా, మరి భూరాజులారా, అధికారులారా, ప్రధానులారా, న్యాయాధిపతులారా, ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతించండి. సో కాబట్టి ఈ లోకములో ఒక అధికారికే సైన్య దళము సైనిక దళము ఎలాగైతే ఆరాధన చేస్తుందో, మనము కూడా భూమి మీద ఉన్న సకల జనులారా మరి సైన్యములకు అధిపతి యెహోవాను మనము స్తుతించాలి. ఎందుకంటే మన మనుగడకు మరి ఆయనే కారణము, ఆధారభూతుడు ఆయనే. ఆధారభూతుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్.